ఏపీలో స్కూళ్ళకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది స్కూళ్లకు సెకండ్ వేవ్ సగ చైనా పాక్లో మూతపడుతున్న బడులు కర్ణాటకలో డిసెంబర్ దాకా కూడా స్కూళ్ళైతే బంద్ చేశారు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే తాజాగా స్కూల్స్ మరియు కాలేజెస్ రీఓపెన్లో టైం టేబుల్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి వన్ టు సెవెంత్ క్లాసెస్ వరకు కూడా సంక్రాంతి తర్వాత వారికి రీఓపెన్ అయితే చేయబోతున్నారు సిలబస్ అయితే మరింత కుదింపు చేసే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉందండి అయితే సిలబస్ కూడా నైంటీ పర్సెంట్ అయితే తగ్గించడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి తర్వాతే బడులు సిలబస్ మరింత కుదింపు సో మనకి వన్ టు ఫిఫ్త్ తరగతులకు సంక్రాంతి అయ్యాకనే స్కూల్స్ అయితే రీఓపెన్ చేస్తారండి సిక్స్త్ సెవెంత్ క్లాసెస్కి డిసెంబర్ పద్నాలుగు నుంచి రీఓపెన్ చేస్తారు శీతాకాలం దృష్ట్యా పాఠశాల పనివేళల్లో మార్పులు అయితే జరిగాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒకటో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలలు సంక్రాంతి తర్వాత తెచ్చుకొని ఉన్నాయి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల రెండో తేదీ నుంచి నైన్త్ టెన్త్ తరగతులకు ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి ఆరు ఏడు తరగతులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అయితే ఆరు ఏడు తరగతులను ప్రారంభించడాన్ని డిసెంబర్ పద్నాలుగు పోస్ట్మోన్ చేయడం జరిగింది తాజాగా నవంబర్ ఇరవై మూడు నుంచి ఎయిత్ క్లాస్ని మాత్రమే రీ ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి సిలబస్ అయితే మరింత కుదింపు చేయబోతున్నారండి వన్ టు సెవెంత్ తరగతుల ప్రారంభం మరింత ఆలస్యం అవు అవుతూ ఉండడంతో ఆ మేరకు సిలబస్లో మార్పులు చేయాలని విద్యాశాఖ అయితే భావిస్తుంది ఇప్పటికే ఈ వైరస్ కారణంగా సగం పనిదినాల్లో దినాల్లో ముప్పై ఐదు శాతం వరకు సిలబస్ను తగ్గించి పాఠ్య అయితే సిద్ధం చేశారు అయితే మరిన్ని పనిదినాలు తగ్గే పరిస్థితుల్లో సిలబస్లో మార్పులు చేయాలని ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో ప్రతిపాదన రూపొందించి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లను యాక్చువల్గా స్కూల్స్ మరియు కాలేజీకి సంబంధించి రెండు వందల ఇరవై పంతొమ్మిది ఉండాలండి ఈ వైరస్ కారణంగా ఇప్పటికే సగం రోజులు స్కూల్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది మిగతా రోజుల్లో స్కూల్స్ రీఓపెన్ చేద్దాం అనుకుంటే వన్ టు సెవెంత్ తరగతులకు కూడా ఇంకా టూ మంత్స్ వెయిట్ చేయాల్సిన సమయం అయితే ఉంది సో కాబట్టి సిలబస్ని మరింత తగ్గించి విద్యార్థులకు ఎటువంటి అన్యాయం కలగకుండా చేయడానికి ఎన్సీఆర్టీ సిలబస్లో మార్పులు అయితే చేయడానికి అయితే నిర్ణయించడం జరిగిందండి సో దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అప్డేట్ అయితే చేస్తాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే